రానున్న భోగి మకర సంక్రాంతి సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. సామాజిక దూరం పాటించడం, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం వంటి స్వీయ రక్షణ వల్ల కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండవచ్చన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతర గృహోపకరణాలు కొనుగోలు చేసే సమయంలో దుకాణాల వద్ద గూమి కుడడం నిషిద్ధమన్నారు. అలాగే పండుగల ముసుగులో జూదాలు, కోడిపందాలు, జల్లికట్టు వంటి చట్ట వ్యతిరేక పనులకు దిగితే చర్యలు తప్పవని చెప్పారు. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రావడం వలన మరియు పాత కరోనా కేసులు ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు ఎక్కువగా నమోదు కావడం జరుగుతుంది. దీనివలన ప్రజలందరూ కూడా ముఖ్యంగా అందరూ మాస్కులు ధరించడం, అదేవిధంగా డిస్టెన్స్ పాటించి ఒకరి నుంచి ఒకరికి ఈ కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా గుంపులు గుంపులుగా ప్రజలు ఎక్కడంటే అక్కడ మాస్క్ లేకుండా ఉండి ఒకరి నుంచి ఒకరికి స్పీడ్గా కరోనా వ్యాప్తి చెందడానికి అవకాశం కల్పించకుండా ఉండాలని ఈ సందర్భంగా సర్కిల్ పోలీసు ఇన్స్పెక్టర్గా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ డబుల్ మాస్క్ ధరించాలి. గుంపులు గుంపులుగా ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. అదేవిధంగా ప్రతిసారి వారు హ్యాండ్స్ను శానిటైజ్ చేసుకొని ఒకరి నుంచి ఒకరికి ఈ కరోనా సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏదైతే కోడిపందాలు మరియు గ్యాంబ్లింగ్, పేకాట, అదేవిధంగా జల్లికట్టు అంటే పశువులతో ఆటలాడడం అనేది నిషిద్ధం. ఇటువంటి ఎక్కడ చేసినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొనబడతాయి. మరియు ప్రస్తుతం కొన్ని మా సర్కిల్ పరిధిలో కొన్ని స్పెషల్ పార్టీలు పెట్టి తిప్పడం జరుగుతుంది. ఎవరైనా అటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేసిన ఎడల వారిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా వారిపైన ఎవరైతే హ్యాబిచువల్గా ఇటువంటి చేస్తారో వారిపైన షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని వారికి హెచ్చరిస్తూ సెలవు.